ఎలక్షన్స్ అనేవి ఇప్పుడు పెట్టడం అనేది మాత్రం మంచి నిర్ణయం కాదు. ఎలక్షన్స్ అధికారి ఎవరైతే అయినా రాజకీయాలకి సంబంధించి ఉండకూడదు. గవర్నమెంట్ ఆఫీస్ అనే అతను అతను ఇప్పుడు ఎలక్షన్స్ పెడతాను అంటాం కూడా మంచి పద్ధతి కాదు. ప్రజలు రెండోసారి కరోనా విజృంభించడంతో చాలా కేసులు పెరుగుతుంది, చలికాలం ఇది. అందులోనూ ఆయన తన ఇష్టం వచ్చినట్లు కోర్టు ధిక్కారాన్ని కూడా కాదని ఎలక్షన్లు పెట్టడం నేను పెడతాను అంటాం అనేది చాలా తప్పు. ఆంధ్ర రాష్ట్రంలో జనాభా ఎక్కువ కాబట్టి ఎలక్షన్లు అనేవి కరోనా మొత్తం వ్యాక్సిన్ వచ్చేంత వరకు ఆపేసుకోవటం అనేది చాలా మంచి నిర్ణయం. అలాగే పిల్లల స్కూల్స్ విషయంలో కూడా స్కూల్స్ ఇప్పుడు పెడుతున్నారు 9th 10th వాళ్ళకి ఒక్కరోజులోనే టీచర్స్కిను పిల్లలందరి మంది 340 మందికి ఇవి వచ్చినాయి అని చెప్పని చెప్తున్నారు జనాలు. అలాగే రాష్ట్రంలో మళ్ళీ కరోనా రెండోసారి విజృంభించకుండా ఉండాలంటే కరోనా వచ్చిన వాళ్ళని జాగ్రత్త క్వారంటైన్లో పెట్టుకొని బయటికి రానియకుండా ఉంటే మనకి మళ్ళీ కరోనా అనేది సోకకుండా ఉంటుంది. కాబట్టి 9th 10th వరకు ఆన్లైన్ క్లాసులు, మిగతా వాళ్ళకి అట్లాగో స్కూల్స్ లేకుండా ఇంటికాడే ఉండి చదివించుకోవడం అనేది మంచి పద్ధతి. జగన్ గారు కూడా ఫస్ట్లో కరోనాతో మన సహవాసం చేయాల్సిందంటే నవ్వారు అందరూ. ఆయన చదువుకున్న నాయకుడు, బాగా చదువుకున్న నాయకుడు కాబట్టి కరోనా లక్షణాలు తెలిసి అలా మాట్లాడిన రోజున ప్రతిపక్షం వాళ్ళు కానీ వేరే వాళ్ళు కానీ నవ్వారు. ఇవాళ అదేవిధంగా మనం కరోనాతో సహవాసం చేస్తున్నాం, చేస్తూ బతకాలి. కరోనా ఎందుకంటే వ్యాక్సిన్ వచ్చాను, వ్యాక్సిన్ మరి వచ్చే సంవత్సరం వస్తుందో నవంబర్లో వస్తుందో డిసెంబర్లో వస్తుందో తెలియదు. వస్తే మాత్రం అందరికీ కరోనా వ్యాక్సిన్ వేయించుకున్న తర్వాత మనం బతికి బయటపడినట్టు అని అనుకోవాలి. కావున ఎలక్షన్లు అవసరం లేదు. ఈ 10th క్లాస్ 9th క్లాస్ వాళ్ళకి మాత్రం ఒక్కళ్ళకి పెట్టి మిగతా వాళ్ళకి స్కూల్స్ కూడా అవసరం లేదు. నిమ్మగడ్డ ఈయన గారు రాజ్యాంగ పరంగా ప్రభుత్వ విధి విధానాలకు లోబడి ప్రవర్తించాలి. ఈయన అన్ని వెరైటీ వెరైటీగా ఏదో చేద్దాం అనుకుంటే మాత్రం చాలా తప్పుగా ఉంటుంది. ఈయన విధి విధానాలు సరైనవిగా లేవు. కావున మనం ఈయన్ని చాలా జాగ్రత్తగా రాజ్యాంగాన్ని అనుసరించి నడుచుకోవాలి. ఎలక్షన్లు అనేవి ఇప్పుడు పెట్టే ప్రసక్తి లేదు. వచ్చే సంవత్సరం మార్చి తర్వాత ఇప్పుడు పెట్టుకుంటే అప్పుడు కరోనా తగ్గి వ్యాక్సిన్ వచ్చిన తర్వాత ఎలక్షన్లు పెట్టుకోవాలని చెప్పని సవినయంగా మనం విధిస్తాం. జగన్ గారి పరిపాలన ఎలాగుందంటే ఇప్పుడు జనాల్లో 170 మందికి ఆయన చేసే పనులన్నీ బాగుండే అంటున్నారు. చంద్రబాబు గారు చేయలేని పరిస్థితిలో ఆయన చేశారు కాబట్టి బాగుందంటున్నారు. కొన్ని కొన్ని నాటిలో కూడా జగన్ గారు ఫెయిల్యూర్ అవుతున్నారు. కానీ ఆయన ఆలోచించుకొని ఎమ్మెల్యేలతో కాకుండా ఎంపీలతో కాకుండా ఆయన సొంత నిర్ణయం తీసుకొని ఫాలోఅప్ అవుతే రాజశేఖర రెడ్డి గారి కన్నా కూడా ఆయన చాలా గొప్పవాడు అవుతాడని మా ఆలోచన. ఒకళ్ళను పెట్టచ్చు, పెట్టాలిగా. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు పెట్టకపోయినా కానీ ఈయన పెట్టాలి కదా, దాన్ని పొడిగుచ్చుకుంటా వస్తే పద్ధతి కాదుగా. చేస్తే ఎవరు గొప్పతనం ఏంటనేది కూడా తెలుస్తుంది. వద్దన్నారంటే వాళ్ళకి ఏదో అభియోగాల వల్ల, దానికి ఆరోపణల వల్ల వద్దన్నారు. ఇప్పుడు పెట్టుకుంటే మంచిదిగా, వీళ్ళది కూడా ఏంటనేది జనంలో తెలుస్తుందిగా, ఎంత సంపద ఉందో ఏంటనేది. ఎప్పుడైనా తప్పదుగా పెట్టాల్సిందేగా. ఈరోజైనా పెట్టాల్సింది, ఇంకో నెలకైనా పెట్టాల్సిందే, ఇంకో 2 నెలలకైనా పెట్టాల్సిందే. ఈయన చేసే అభివృద్ధి పనులు ఎలా ఉండే ఏంటనేది జనాల్లో కూడా ఇంపద వస్తుంది కదా. ఆయన చేసిన తప్పా లేదా ఈయన చేసిన తప్ప అనేది అర్థం అవుతుంది. స్కూల్స్ ఓపెన్ చేయకపోతే ఇది చాలా ప్రాబ్లం అయిపోతుంది. ఎందుకంటే అది పిల్లలకి భవిష్యత్తు సంబంధించింది. రెండోదాన్ని ఏంటంటే దానికి వల్ల చాలా సమాజంలో వెనకడిపోతున్నారు. ఆర్థిక పరిస్థితి ఎక్కువైపోద్ది. ఆర్థిక పరిస్థితి ఎక్కువకుండా ఉండాలంటే మనకున్న కండిషన్లో మనకున్న పిల్లల్ని జాగ్రత్తగా చూసుకుంటా, పిల్లలు కూడా జాగ్రత్తగా, మినిస్టర్ గారు కూడా చాలా జాగ్రత్తగా చూస్తూ ఉంటున్నారు, స్కూల్లో కూడా జాగ్రత్త వహిస్తే అది
కరెక్ట్, వాళ్ళు తీసుకుందో కరెక్టే, కాదనేది ఏం కాదు. గత ప్రభుత్వంతో పోలిస్తే అంటే ఈ ప్రభుత్వంలో కొన్ని కొన్ని చాలా మంచి పనులు చేస్తున్నారని జనాల్లో వస్తుంది. కొన్ని కొన్ని ఆయన తీవ్రమైన పరిస్థితుల్లో నిర్ణయం తీసుకుంటున్నారో లేదో తెలియదు. కొన్ని కొన్ని జనాల్లో చెప్పిన దాన్ని బట్టి కూడా ఆయన మార్పులు చేర్పులు చేసుకుంటే ఇంకా మంచిది. ఒంటరి పోరాటం చేస్తున్నాడు కాబట్టి ఏది తప్పు ఏది మంచిది, దీనివల్ల మనం దేన్ని కోల్పోతున్నాం, దేంట్లో మనం వెనక్కి వెళ్తున్నాం, దీని చేస్తే ఎంతో మంచిది ఏంటనేది ఆయన సొంతంగా నిర్ణయం తీసుకొని ఒక 10 నిమిషాలు ఆలోచించిన తర్వాత ఇది మంచిదా చెడ్డదా అనేది ఆయన ఆలోచిస్తే ఇంకా మంచిదని మేము అంటున్నాం. ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి.